నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకేష్ యువగలం పాదయాత్ర తొలి రోజే అపశృతి చోటు చేసుకుంది లోకేష్ బాలకృష్ణ టీడీపీ కార్యకర్తలతో కలిసి తారకరత్న పాదయాత్రలో పాల్గొన్నారు అయితే ఈ క్రమంలో తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు తాజాగా తారకరత్నకు కేఈసి మెడికల్ కాలేజ్లో ఎంజియో గ్రామ్ చేసి స్టంట్ వేశారు వైద్యులు వైద్య పరీక్షల అనంతరం ఆయనకు గుండెపోటు వచ్చిందని నిర్ధారించిన వైద్యులు ఈ స్టెంట్ వేసినట్టు తెలుస్తోంది ఇక మెరుగైన వైద్యం కోసం ఆయనను బెంగళూరుకు తరలించే అవకాశం ఉంది ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ ఆసుపత్రికి వెళ్ళి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫోన్ చేసి తారకరత్న హెల్త్ కండిషన్ గురించి అడిగి తెలుసుకున్నారని సమాచారం తెలుస్తోంది కాగా ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం క్రిటికల్గానే ఉన్నట్టు తెలుస్తోంది ఆయన గుండెకు రెండు వైపులా కూడా బ్లాక్స్ ఉన్నాయని వైద్యులు గుర్తించారు ప్రస్తుతం ఆయనకు వైద్యులు సిపిఆర్ ఎన్జిఓ గ్రామ్ చేశారు గుండెకు రెండు కంటే ఎక్కువ బ్లాక్స్ ఉండడంతో ఆయన ఆరోగ్యం కుదుట పడడం లేదని తెలుస్తోంది అయితే ఆయనకు కుప్పంలోనే చికిత్స అందిస్తారా లేక ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా బెంగళూరుకు తరలిస్తారనేది చూడాలి తారకరత్న ఆరోగ్యంపై చంద్రబాబు సహా ఇతర కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు అసలేం జరిగింది ఉదయం పదకొండు గంటలకు లోకేష్ శివగలం పాదయాత్ర ప్రారంభం కాగా ఈ పాదయాత్రలో బాలకృష్ణ తారకరత్న పాల్గొన్నారు ఈ క్రమంలో లక్ష్మీపురం రాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కొద్ది దూరం నడిచాక మసీదులో ప్రార్థనలు చేశారు అయితే మసీదు నుంచి బయటకొచ్చే క్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టడంతో ఒత్తిడి తట్టుకోలేక తారకరత్న ఒక్కసారిగా సొమ్మసిల్లి కుప్పకూలిపోయారు ఆయనను ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్సలో భాగంగా సిపిఆర్ చేసిన వైద్యులు హార్ట్ బీట్ను పునరుద్ధరించినట్టు తెలుస్తోంది ఇప్పటికీ కూడా ఆయన స్పృహలోకి రాలేదని సమాచారం అయితే ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో పల్స్ లేదు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం నలభై ఐదు నిమిషాల తర్వాత పల్స్ మొదలైంది మా ప్రయత్నం మేము చేస్తున్నామని ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నామని వైద్యులు తెలిపారు ఇక ఆయనను గ్రీన్ ఛానల్ ద్వారా బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక తారకరత్న త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు